రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది ట్రిపులర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా కేంద్రం ప్రకటించింది తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమైన తర్వాత దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని నితిన్ గడ్కరీ ఎన్హెచ్ఐఏ అధికారులను ఆదేశించారు ఈ మేరకు రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగమైన చౌటుప్పల్ ఆమన్గల్ నగర్ సంగారెడ్డి పరిధిలోని నూట రెండు కిలోమీటర్ల జాతీయ రహదారి పనులకు అడ్డంకులు తొలగిపోయాయి ట్రిపులార్ అంశంతో పాటు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతి పలు ముఖ్యమైన రాష్ట రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ విజయవాడ ఆరు వరుసలు హైదరాబాద్ కల్వకుర్తి నాలుగు వరుసలతో పాటు మరికొన్నిటికి అనుమతి ఇవ్వాలని కోరారు సీఎం విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం తొలుత రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగంలో కరెంట్ స్తంభాలు భవనాలు సహా తదితరాల తొలగింపునకు సంబంధించిన వ్యయం విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చ సాగింది యుటిలిటీ తరలింపు వ్యయాన్ని రాష్ట సర్కారే భరించాలని పది నెలల క్రితం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు రాష్ట ప్రభుత్వానికి సూచించారు అందుకు రాష్ట్రం అనుమతి తెలపకపోవడంతో ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించేందుకు సమ్మతిస్తూ ఎన్హెచ్ఐఏకు లేఖ పంపారు ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీ వద్ద ప్రస్తావించగా ఆయన ఈ అంశంపై ఎన్హెచ్ఐఏ అధికారులను ఆరా తీశారు యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వమే భరించాలని మెలిక పెట్టింది అధికారులపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకవేళ రాష్ట ప్రభుత్వం ఆ వ్యయాన్ని భరిస్తే భవిష్యత్తులో టోల్ ఆదాయంలో సగం రాష్ట సర్కారు చెల్లించాల్సి ఉంటుందన్నారు అందువల్ల యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని తామే భరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు మొత్తంగా ట్రిపుల్ ఆర్ కు సంబంధించిన భూ సేకరణ విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి సూచించారు